AIKS సమావేశాలు ఇక్కడ జరుపుకుంటున్న సందర్భంగా రైతాంగానికి కార్మికవర్గానికి ఒక మంచి సందేశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నిర్వహిస్తున్నాం. 150 మందికి పైగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళ రాష్ట్రాల యొక్క అనుభవాలు, ఆయా రాష్ట్రాల్లో రైతు ఉద్యమం ఎట్లా బలపడుతుంది ఈ విషయాలు కూడా చర్చించుకుంటారు. ఎందుకంటే గిట్టుబాటు ధర ప్రధానంగా ఈరోజు చర్చకు వస్తుంది. ఎక్కడ మీటింగ్ పోయినా కానీ రైతుల్లో మాకు మా పంటలకు గిట్టుబాటు ధర ఏమిటనే ప్రశ్న వస్తుంది. గిట్టుబాటు ధర లేకపోతే రైతు బాగుపడేటువంటి ప్రశ్న లేదు. పంట బాగా నష్టపోయినటువంటి సందర్భాల్లో కూడా గిట్టుబాటు ధర లేక ఉండేది కూడా రోడ్డు మీద పడేయాల్సినటువంటి పరిస్థితుల్లో టమాటా సంగతి మనం చూస్తాం, ఉల్లిపాయలు ఒక్కొక్కసారి మనం రోడ్ల మీద వేస్తుంటాం. ఆ రకంగా ఏంటంటే పంట పండడం ఒక కష్టమైతే పండిన తర్వాత అమ్ముకోవడం కూడా మరొక కష్టంగా మారింది. రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వం పెట్టి ఏదో అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఉన్నారు, కానీ ఆ భరోసా కేంద్రాలు ఏమి పనిచేయడం లేదు. భరోసా ఇవ్వలేని కేంద్రాలుగా మాత్రమే అవి వాటిని వర్ణించుకోవాలి మనం. రైతు భరోసా ఆచరణలో ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఎంత ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయింది అంటే లెక్కలు లేవు వాళ్ళ దగ్గర. నిజంగా రైతు భరోసా కేంద్రాలు చురుగ్గా పనిచేస్తే ఊరికే మీట నొక్కితే రిజల్ట్ రావాలి మనకు. ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది, ఎన్ని లక్షల ఎకరాల్లో ఏ పంట పోయింది అనేటువంటిది ఇంకా ఎన్యూమరేషన్ జరగలే. సెంట్రల్కు రిపోర్ట్ లేదు, కరువు రిపోర్టు లేదు, ఇప్పుడు ఈ తుఫాను రిపోర్టు లేదు. కాబట్టి ఒక రకంగా ఒక పనికి మాలిన ప్రభుత్వము, వ్యవసాయం మీద శ్రద్ధ లేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. కార్మిక వర్గం, రైతాంగం కలిసి తమ సమస్యల మీద పనిచేయాలనేది ఏఐకేఎస్ భావిస్తుంది, సిఐటియు భావిస్తుంది. అందుకోసం ఏఐకేఎస్ యొక్క ఆల్ ఇండియా సమావేశాలని సిఐటియు సంఘాలని బలపరుస్తూ రేపు 15వ తేదీ ర్యాలీలో కానీ అట్లాగే వాళ్ళ ఈ ఏర్పాట్లు కానీ అన్నింటిలో కూడా కర్నూలు ప్రజలు, కేవలం కార్మిక వర్గం రైతాంగమే కాదు, చాలామంది ఆదరిస్తున్నారు. చాలామంది ఒక జాతీయ సమావేశానికి కర్నూలు వేదిక చేయడం అనేది చాలా గొప్ప విషయం అని భావిస్తున్నాం. మనం చూస్తున్నాం మన జిల్లాలో ఈ సంవత్సరం, మన జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఉంది, మన జిల్లాలో మరింత తీవ్రంగా ఉంది. వేసిన పంటలన్నీ దెబ్బతిన్నాయి. అసలు కరువును గుర్తించే విషయంలోనే ప్రభుత్వం చాలా అశ్రద్ధ చేస్తూ ఉంది. రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు పరిస్థితులు ఉంటే 103 మండలాలని కరువు మండలాలుగా ప్రకటించారు. మన జిల్లాలో తుగ్గలి మండలం లాంటి ఒక మండలం, తీవ్రంగా వెనకబడ్డ మండలం, ఆ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించలేదు. కృష్ణగిరి ప్రకటించలేదు, కర్నూలు ప్రకటించలేదు. ఆ రకం కరువును గుర్తించే విషయంలోనే ప్రభుత్వం కొలమానాలు, కొలబద్దులు అసంబద్ధంగా, అశాస్త్రీయంగా ఉన్నాయి. విద్యుత్ సంస్కరణలో వ్యవసాయ రంగాన్ని ప్రధానంగా మినహాయించాలనేటువంటి డిమాండు, మినహాయిస్తానని చెప్పాడు, దాన్ని ఆశ్చర్యం లేదు. లేకపోగా ఈరోజు 14 రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రం మోటార్లకు, కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి ప్రయత్నం కాదు, ఇప్పుడు అమలు జరుగుతాం. నంద్యాల జిల్లాలో గడివేముల మండలంలో 3-4 గ్రామాల్లో ప్రారంభించారు. అట్లాగే కడప, చిత్తూరు జిల్లాలో కూడా వీటిని ప్రారంభించినటువంటి పరిస్థితి అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం మరొక ఉద్యమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఈ పాలక వర్గాలలో ఆ విధమైనటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.